नमस्कार मैडम जी। పంచాయతీ పెద్దలంతా ఇలా వచ్చారు? మన రామనాథం భాగస్థుల గొడవ పంచాయతీకి వచ్చింది. తీర్పు ఎలా చెప్పాలో అడిగిపోదామని వచ్చాం. రామనాథం మనకు కావలసిన వాడు, కానీ అతని భాగస్థులకు మనం అంటే గౌరవం లేదు. అందుచేత ఏది న్యాయమో అది చెప్పండి. మనకు ఏది న్యాయమో అది చెప్పండి. ఏమంటే మన కుటుంబాలు ఈ ఊళ్ళో ఉండాలి కదా. సరే వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. ఏమిటి సుబ్బయ్య, ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా, ఏటొడ్ నున్ను మా అరటి తోట అండే గాలివాన వల్ల దోషం అయిపోయిందయ్యా. ఇప్పుడు తిండికేం మాకు గతి లేదయ్యా. సాంబమూర్తి అయ్యా, వాడికి ఏం కావాలో తెలుసుకుని ముందు ఆ పని చేయి. అలాగే అయ్యా. సుబ్బయ్య అయ్యా, ఓ మాట, మీరు చెరువు 5 ఎకరాలు పెట్టుకుని ఏం చేయబోతారు? వానలొచ్చినా నష్టం, వరదలొచ్చినా కష్టం. మారు మాట్లాడక, ఆ పొలం నాకు అమ్మేయండి. మీరు పొలం మీద తీసుకున్న అప్పు తగ్గోసుకుని మిగతాది మీకు ఇచ్చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? చూడండి, మీ పొలంలో మీరే పనిచేసుకోవచ్చు, కూలీ నేనిస్తాను. వానలొచ్చినా సరే, వరదలొచ్చినా సరే, నష్టం మీకు లేదు. ఏమంటారు నా మాట? అరే అరే అరే, ఇంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది? సరేనా రండయ్యా. అట్టగే కానిండయ్యా, తమ ఇష్టం. సాంబమూర్తి అయ్యా, పత్రాలు సంతకాలకి రేపే ఏర్పాట్లు చేయించు. సరేనయ్యా, ఇక వెళ్ళే రేపు రండయ్యా. వెళ్ళండి. ఇలాంటి నోరు లేని వాళ్ళు ఇంకా ఊళ్ళో 5-6 మంది ఉన్నారు. వాళ్ళు కూడా మన దారిలోకి వస్తే ఊరంతా మన సొంతమే.